BCNS की స్వాగతం బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ ముషిరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుకట్పల్లి నియోజకవర్గంలో నూతన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు मिशन भगीरथ पधकम किंद इंटिंटिकी मंचिनीलु अंदिस्तामन्न मंत्री सविता इंद्रारेड्डी मंचिर्याललो लब्धिदारुलकु डबल बेड्रूम इल्ल पट्टालनु पंपिणी चेसिन एम्मेल्ये दिवाकर राव राजमंड्री नालुगव ब्रिड्ज नुंचि निर्मिस्तुन्न नालुगु वर्षल रहदारी पनुलनु परिशीलिंचिन एम्मेल्ये जक्कंपूडि राजा ఇక వివరాల్లోకి వెళ్తే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కార్పొరేటర్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ముషిరాబాద్ నియోజకవర్గం అడకమెట్ డివిజన్లో బీజేపీ కార్యాలయాన్ని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు బాధ్యతలను అప్పగించడంలో తెరాస ప్రభుత్వం జాప్యం చేసిందని అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ప్రజలు తెరాస ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కార్పొరేటర్లకు తెలిపారు. మెట్రో సర్వీస్ను పాత బస్తీ వరకు పొడిగించాలని కోరినా ప్రభుత్వం సుముఖత చూపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నేతల ఒత్తిడి వల్లనే మెట్రో పాత బస్తీకి చేరుకోవడం లేదని ఆరోపించారు. నగర అభివృద్ధికి బీజేపీ కార్పొరేటర్లందరూ పాటుపడాలని తెలిపారు. అభ్యర్థుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు. మళ్ళీ వెంటనే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కోడ్ ఉండడం మరి గత వారం రోజుల క్రితమే కోడ్ ఎత్తివేయడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఏవైతే మీరు ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు హామీలు ఇచ్చారో రోజు లక్షలాది మంది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారు. కానీ హైదరాబాద్ లో మౌలిక వసతుల బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితి, రోడ్డు ప్యాచ్ వర్క్స్ గుంతాల్పడ్డ రోడ్డు ప్యాచ్ వర్క్స్ రిపేరింగ్ చేయించలేనటువంటి పరిస్థితి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పడింది. ముఖ్యంగా అనేక ప్రాంతాలలో కలుషితమైనటువంటి పరీక్ష సమావేశాలు నిర్వహించి హైదరాబాద్ అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో మరి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తానని మనవి చేస్తున్నాను. కుకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 1 లో మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ ను మంత్రి హరీష్ రావు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ డైరెక్టర్స్ జయంత్ రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక చికిత్సా విధానాలతో రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో అన్ని రకాల కోవిడ్ పరీక్షలు చేసేలా ఆ ఆసుపత్రి నిర్మాణం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ పునీత్ అండి, నేను రాస్ క్లాస్ సర్జన్. సో ఇవాళనే మా కొత్త హాస్పిటల్ ఓపెన్ అయింది, మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ ఉంది.
సో దీంట్లో అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ 24 అవర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మెయిన్గా మనకి వాస్కులర్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, యూరాలజీ, క్రిటికల్ కేర్, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, డయాలసిస్ అన్ని సేవలు కూడా బేసిక్ సేవల నుంచి హైయెండ్ సేవ. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మేము కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ అయ్యి సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టైంలో అందరూ సరైన జాగ్రత్త తీసుకొని కరోనాని త్వరగా జయించాలని కోరుకుంటున్నాను. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి నల్ల కార్యక్రమంలో భాగంగా మెట్రో వాటర్ వర్క్స్ నుండి దాదాపు 145 కిలోమీటర్ల వరకు పైప్ లైన్ వేసి 5 రిజర్వాయర్లు కట్టడం జరిగిందన్నారు. వర్షాకాలంలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. వాటి కొరకు 10 కోట్లు 16 లక్షలు, మామిడిపల్లి నుండి వాటర్ తరలించడానికి 14 కోట్లు శాంక్షన్ చేశామన్నారు. ఈరోజు జల్పల్లి మున్సిపాలిటీలోని కొన్ని డివిజన్లకు సంబంధించి మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో దాదాపుగా 146 కిలోమీటర్స్ పైప్ లైన్ వేసుకొచ్చి ఒక 5 రిజర్వాయర్స్ కట్టడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ ఒక 3 రిజర్వాయర్స్ ఇనాగ్రేషన్ చేసుకొని ఆ కింది కాలనీలకు వాటర్ ఇచ్చున్నాం. ఈరోజు 2 రిజర్వాయర్స్ 146 కిలోమీటర్స్ పైప్ లైన్ వేయడానికి దాదాపు 27 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక జల్పల్లిలోనే 2 ఇయర్స్లో 27 క్రోర్స్ పైప్ లైన్ వేసుకొచ్చాం. ఇది గౌరవం. సో ఇంకా 15 క్రోర్స్ ఇక్కడ శాంక్షన్ తీసుకొని తప్పకుండా వాటన్నింటి పూర్తి చేయిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన వర్షాకాలం వచ్చినప్పుడు షాయిన్ నగర్ మనకు బాగా గుర్తు, మొత్తం పైన నుండి వాటర్ వచ్చి ఒక 10-15 కాలనీలు బాగా ఇబ్బంది అయిపోయినాయి. ఆ పైన కొంతమంది కుంటానండి పాలపూర్ గారు చెత్తను రోడ్డు మీద వేయకుండా దయచేసి చెత్త కలెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి చెత్త ఇచ్చినట్టు చేయాలి. ఒకటి 1 రూపాయికి వాటర్ కనెక్షన్ ఇస్తారు, 1 రూపీకి వాటర్ కనెక్షన్ ఇస్తారు. 100 యాడ్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకే డిపాజిట్ తీసుకోవడం జరుగుతుంది. 100 యాడ్స్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మామూలుగా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుంటే 1 రూపీకి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు హాజరై కలెక్టర్ భారతి హోలికేరితో కలిసి రాజీవ్ నగర్లో 30 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంటాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2 పడకల గదిని నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత పారదర్శకంగా లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నామన్నారు. అప్లై చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండి ఇళ్ల సంఖ్య తక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. దీంట్లో మొదటిగా మనము 30 మందికి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈరోజు. అలాగే మిగిలినవన్నీ కూడా మనము త్వరలోనే, ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా పారదర్శకంగా ఈ లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఒకవేళ ఇక్కడ ఉన్న ఇళ్ళ సంఖ్య తక్కువ ఉండి లబ్ధిదారులు అంటే ఎలిజిబుల్ లబ్ధిదారులు ఎక్కువ ఉంటే ముందు వాళ్ళ లిస్ట్ అన్ని మొత్తం మీరు అప్లికేషన్ పబ్లిష్ చేసిన తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసిన తర్వాత అవన్నీ మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేసి ఫైనల్గా ఒక లిస్ట్ ఖచ్చితంగా పారదర్శకంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. తక్కువ సంఖ్యలో ఇల్లు ఉంటే లాటరీ సిస్టమ్ పెడతాము, అందరి ముందు లాటరీ తీయడం జరుగుతుంది. దాంట్లో లాటరీలో అదృష్టం ఎవరిని వరిస్తుంది, అదృష్టలక్ష్మి, వాళ్ళకి ఇల్లు దొరుకుతుంది. మిగిలిన వాళ్ళ లిస్టు అలానే పెట్టుకుంటాము. నెక్స్ట్ మళ్ళీ ఇల్లు కట్టినప్పుడు ఆ లిస్టులో నుంచి మళ్ళీ మనము ఎంపిక చేయడం జరుగుతుంది. హైయెస్ట్ ఉండే విధంగా, ఒక మంచి పదవి ఉండే విధంగా ఇక్కడ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఉద్దేశం ఏంటిది, మనం ఇచ్చే కార్యక్రమం ఏ వ్యక్తి ఏ పద్ధతి ఉంటుందో ఆ పద్ధతి తూచా తప్పకుండా ఆ ఇండ్లు ఇచ్చి పేదవారికి గూడు కల్పించే కార్యక్రమం ఖచ్చితంగా ఈ మంచాల నిర్వహణలో ఉంటుందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా మంచాల జిల్లాలో బహుశా కలెక్టర్ గారు అనుకుంటా ఇదే మొదటి, అంటే ఈ 30 మందే మొదటి అనుకుంటా మన జిల్లాలో, బహుశా ఈ ప్రాంతంలో మొదలు, పాత పూర్వ జిల్లా అనుకోండి, ఏదో ఒక హైదరాబాద్ జిల్లా తప్ప ఎక్కడ ఇచ్చిన సందు ఇచ్చాం. ఉద్దేశం వల్ల కట్టడం కూడా మరి కలెక్టర్ గారికి ఇంకా చెప్పే మాటల్లో ఇది చాలా. ఈ రాజీవ్ నగర్ ఏంటంటే ఒక మాట కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాజానగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. బుధవారం తొర్రేడు గ్రామం వద్ద 70 కోట్ల వ్యయంతో రాజమండ్రి 4వ బ్రిడ్జ్ నుంచి సీతానగరం వరకు జరుగుతున్న 4 లైన్ రోడ్డు పనులను R&B అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతానగరం పరిసర ప్రాంతాలలో ప్రజలు సౌకర్యార్థం 70 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ 4 లైన్ రోడ్లు నిర్మిస్తున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. ఇట్టి సమావేశంలో ముఖ్యంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు అడిగారు. కాట్నపల్లి గ్రామ MPTC కొట్టకొల్ల తార తమ గ్రామంలో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే సాగునీటి సమస్యను పరిష్కరించాలని సభలో క్రింద కూర్చొని నిరసనకు వ్యక్తం చేశారు. అలాగే గుల్లాపూర్ MPTC బత్తుల లక్ష్మీనారాయణ కూడా తమ గుల్లాపూర్ రోడ్డు పనిని త్వరితగతిన పూర్తి చేయాలని మరియు తమ గ్రామంలో గల ప్రభుత్వ హాస్పిటల్ కూడా తొందరగా ప్రారంభించాలని, చొప్పదండిలో గల షాపింగ్ కాంప్లెక్స్ను ఓపెనింగ్ చేయాలని కోరారు. సరే సార్, నేను అడుగుతానే సార్, అది దానిలో నుంచి మాటలు మీసాలు ఇస్తే పరాణాలు లేదంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతాం సార్. మొత్తం మీరు దయచేసి రోడ్ సౌకర్యం కల్పించాలా. మొన్న మీ ఆదేశంతో వాళ్ళకి మిషన్ పడలేదని పండు బంగారం ఉంది చెప్పి ఆ గుండెల్ని పిలిచేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే, ధన్యవాదాలు. వరంగల్ జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా కృషి చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తరుణ్ దోషి స్పష్టం చేశారు. మావోయిస్టు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, త్వరలో జరుగుతున్న వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కృషి చేస్తామని సిపి స్పష్టం చేశారు. హన్మకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఇన్ఛార్జిగా ఉన్న ప్రమోద్ కుమార్ నుండి తరుణ్ జోషి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గుడ్ ట్రాఫిక్ కంట్రోల్. అది కాకుండా వీ హవ్ సీన్ సమ్ మావోయిస్ట్ కమింగ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ గురించి. సో దట్స్ ఆల్ దెన్ మేబీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ వన్స్ ఐ గో అరౌండ్ ద డిస్ట్రిక్ట్ మళ్ళీ మీకు కాల్ చేసి వీ విల్ గివ్ యూ ద ఫర్దర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ అండి. మహబూబాద్ జిల్లా బయారం మండలంలో ఇటీవల వచ్చిన గాలి దుమారానికి ఇంటి పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. వర్షానికి గోడలు గుడిపోయిన ఘటనలో గౌరావం గ్రామంలో ఇండ్లు దెబ్బతిన్న ఇండ్లను జడ్పీ చైర్పర్సన్ బిందు పరిశీలించారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వం నుండి తగిన పరిహారం ఇప్పించేలా చేస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయిస్తామని తెలిపారు. ఇంటి రేకులు పడిపోయిన క్రమంలో రేకులు పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడిన ఇస్లావత్ చాందినిని పరామర్శించి మెరుగైన వైద్యానికి పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బయ్యారం PACS చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, గౌరావం సర్పంచ్ తాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ పట్టణంలోని పీఆర్టీయూ సభ్యులు మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 30% పీఆర్సీ మరియు పిహెచ్ఎం పోస్టులు మంజూరు 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానం వర్తింపజేసేందుకు మరియు సిపిఎస్ ఉపాధ్యాయులకు కుటుంబ పెన్షన్ ప్రకటించినందుకు పండితులకు పదోన్నతలు కల్పించినందుకు శాసనసభ్యులు భూపాల్ రెడ్డిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండు లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, దాదాపు 200 మంది ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేకమైనటువంటి తోటి శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తామని ఈరోజు అందరం సమావేశమైన విషయాన్ని గుర్తు చేస్తాం. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ పథకం ద్వారా 10,000 రూపాయల రుణం కోసం నగరంలోని వీధి వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని మెస్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ బద్రునాయక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను పరిశీలించి లబ్ధిదారులకు తగు సూచనలు చేస్తున్నామని అన్నారు. ఆధార్, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డ్, జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్భవతులైన వీధి విక్రయదారులు వారి కుటుంబ సభ్యులు అర్హులవుతారని అన్నారు. నెలల నుంచి పిఎం స్వనిధి అంటాం, స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారుల కోసం ప్రతి వీధి వ్యాపారికి 10,000 1 నేషన్ 1 రేషన్ కార్డు, అలాగే మాతృవందన యోజన అని చెప్పి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వడం, అట్లా ఆ కుటుంబంలో ఇప్పుడు మనం ఏదైతే 27,000 రూపాయలు. పెద్దపల్లి జిల్లా మందనిలో బీజేపీ నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 2న జరిగిన సమరభేరి సభకు దాదాపు 25,000 మంది తరలి వచ్చి సభను విజయవంతం చేశారనే అక్కసుతో నిన్న బండి సంజయ్ మీద పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ పార్టీని బండి సంజయ్ అన్ని విధాలుగా ముందుని నడిపిస్తున్నారని, పుట్ట మధుకర్ మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు బండి సంజయ్ దగ్గరకు వెళ్ళి తను బీసీ బిడ్డనని నాకు మద్దతు ఇవ్వాలని అడిగినప్పుడు ఏమైందని అన్నారు. ఒక జడ్పీ చైర్మన్ స్థాయిలో ఉండి రాష్ట్రానికి కేంద్రం ఏమిస్తుందని అంటున్నారు. ఈ నియోజకవర్గం నుండి హైవే లైన్ మంజూరైన విషయం తెలియదని, రైతు వేదికలు, ఉపాధి హామీ పనులు కేంద్రం నుండి వచ్చినవే అని సునీల్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా బండి సంజయ్ పైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రోజు నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలన్నప్పుడు నీకు బీసీ సంఘాలు గుర్తుకొస్తాయి. అప్పుడు నువ్వు ఎమ్మెల్యే కావడానికి బీసీ కార్డు యూజ్ చేసి కరీంనగర్ వైపు మాత్రమే ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇది ఏదో, ఎందుకంటే బండి సంజయ్ అన్న ఏదో ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ సభలో కేసీఆర్ అనేది కాదు. ఇది తప్పితే ఇన్ని పథకాలు ఇవ్వరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటుంటే వాళ్ళకి కళ్ళు కనబడతలేవని నేను అడుగుతా. ఫోన్ చేసుడు, బెదిరించుడు, ఇలాంటివి మేము బెదిరాము. ఖచ్చితంగా బీజేపీ పార్టీ దీన్ని వదిలిపెట్టేది ఏం లేదు. ఖచ్చితంగా శోభక కూడా చేసింది విమర్శలు. ఎస్, కొన్ని పదజాలాలు మంచిగా ఉండకపోవచ్చు, కానీ ఆమె కేయర్స్ ఇది మళ్ళొకసారి రిపీట్ కానీయకుండా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ శాంతియుతంగా రాజకీయం చేస్తే మంచిది, ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయం చేస్తే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తానపూర్ గ్రామంలో ఆర్సీఐ మెయిన్ రోడ్లో నూతనంగా నిర్మించిన కేబీపీ బ్యాంకెట్ హాల్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ మరియు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓపెనింగ్ వచ్చినందుకు వాళ్ళకి నమస్కారాలు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్కన్నపేట మండల కేంద్రంలోని ప్రతి పెద్ద గ్రామాలలో ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు త్వరితగతిన కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బోర్లు బావులలో నీరు అడుగంటి పోయి సాగునీరు అందక మండలంలో దాదాపు 50% వరకు పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయల వరకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు ఉధృత్వం చేస్తామని హెచ్చరించారు. మరి అక్కడపేట మండల గ్రామాలలో ప్రతి గ్రామ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని కేజీ వరకు కూడా కొన్ని తీసుకపోయి సెంటర్ తరించాలి, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి, ఇప్పించాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున వివత్తన ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు పాఠశాలలు తెరవాలని అంటూ పాపయ్యపేట చమన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కరోనా సమస్యలతో పాఠశాలలు అన్ని మూతవేయడంతో ఉపాధ్యాయులు వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో పాఠశాలను ప్రారంభించి ఎన్నికలు అయిపోగానే మళ్లీ మూయడం తన సొంత లాభం కోసమే అని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో అన్ని తరగతులు నడుస్తున్న సందర్భంలో ప్రతి విద్యార్థికి 10,000 నుండి 15,000 రూపాయలు ఇవ్వగా మన రాష్ట్రంలో మాత్రం అధ్యాపకులకు చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. మద్యపానం అమ్మే కేంద్రాలలో లేని కరోనా కేవలం పాఠశాలలకు మాత్రం ఎలా పరిమితం అవుతుందని వారు మండిపడ్డారు. ఇదే ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాం, ఒక్కొక్క టీచర్ కి 10, 15, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఎక్కడ లేని కరోనా ఒక బడిలోనే ఉందా? ఇంత మంది ఉపాధ్యాయులు చనిపోతున్నా ప్రభుత్వం ఎందుకు ఏ నిర్ణయం తీసుకోవట్లేదు? కేసీఆర్ సార్ పొద్దున చూస్తే, కేటీఆర్ సార్ చూస్తే సోషల్ మీడియాలో ఉంటారు, ఫేస్బుక్ లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు, అందరం కూడా చనిపోతున్నారు అని స్టేటస్ లు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. కానీ ఎందుకు పిల్లలకి ఎక్కడ ఇస్తున్నదండి? ఇవాళ ఇవాళ వద్దా? ప్రభుత్వం అందరినీ సమానంగా చూడలేదు, ఎక్కడో ఇవ్వమంటలేం. పక్క రాష్ట్రంలు ఇస్తున్నారు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటున్నాం మేము. అంతే, పక్క రాష్ట్రంలో పనులు నడుస్తున్నాయి, ఇక్కడ పిల్లలకు న్యాయం చేయమంటున్నాం. అంతే, పక్క రాష్ట్రం ఇంకో రాష్ట్రం అవసరం లేదు. అక్కడ లేని కరోనా ఖమ్మం పక్క లేని కరోనా ఖమ్మంలో ఉంటుందా చెప్పండి? కాబట్టి మేము కోరేది ఒక్కటే, బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి పిల్లలకి. ఏప్రిల్ 23న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓసీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహాగర్జన సభ ప్రచార గోడ పత్రాలను సమాఖ్య నాయకులతో కలిసి ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాటి రామారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, కేంద్రం తెచ్చిన రైతు చట్టాల్లో అనేక లోపాలున్నాయని, రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించుకోవాలో అనేది చట్టంలో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని, ఈ చట్టం అమలైతే రైతు తన పొలంలో తానే కూలీగా మారే పరిస్థితి వస్తుందన్నారు. పేదలకు నష్టం తెచ్చే వ్యవసాయ విద్యుత్ సంవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన అన్ని వర్గాల రైతులకు నెలకు 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, 5,00,000 రూపాయల ఉచిత ఆరోగ్య బీమా వసతి సబ్సిడీ రాయితీలు అందించాలన్నారు. కనీస మద్దతు ధర క్వింటాల్కు 2,500 రూపాయల ధర కల్పించాలని కోరుతూ, ఏకకాల లోపల కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 23న వాటిలకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చట్టాలకు కూడా సవరణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే విద్యుత్ సంస్కరణ బిల్లు, అంటే మీటరు బిగించే బిల్లు, ఆ రకమైనటువంటి తను కూడా మార్చుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ రుణాలన్నీ కూడా బ్యాంక్ గ్యారంటీ సంబంధం లేకుండా 80% రాయితీ రుణాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇదే డిమాండ్లతోని ఈ నెల 23న కరీంనగర్లో అన్ని పక్షాల నాయకులతో, అన్ని రైతు సంఘాల కుల సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించే రైతుల మహాగర్జన సభకు భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఉద్యమం కనుక ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంగా కావాలని చెప్పి మేము హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై రైతన్నా. సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి రాజీవ్ గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఛత్తీస్గఢ్లో అమరులైన జవాన్ల ఆత్మశాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర అధ్యక్షుడు వినర్తి మాట్లాడుతూ యువత పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మొగులప్ప, ఏఎస్ఐ అయూబ్ ఖాన్, ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్, అశోక్, పవన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కమాండర్, 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 కమాండర్.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆటోలో ప్రయాణికుల భద్రత కొరకు క్యూఆర్ కోడ్ విధానాన్ని పెద్దపల్లిలోని ఆటోలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఆటోలో ప్రయాణించే వారి మహిళల భద్రత విషయంలో పోలీసులు మరో అడుగు ముందుకేయడం జరిగిందని, రక్షణ పరంగా కీలకమైన క్యూఆర్ కోడ్ను ఆటో వాళ్ళు పక్కగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో నెంబర్తో పాటు వాహన చోదకుడికి సంబంధించిన పూర్తి వివరాలను అనుసంధించిన క్యూఆర్ కోడ్ను ఆటో వాళ్ళు వాటిని తమ సీటు వెనుక భాగంలో ప్రయాణిస్తున్న వారికి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సూచనలు చేశారు. विषय है सेफ्टी भद्रता कोसम. दिस इज ऑटो ड्राइवर को कहीं तो लोकेशन स्कैन करके इसको सेंड कर सकते हैं, पुलिस को मैसेज जाएगा. इला कार्यक्रम इंका अभी मन पेदपल जिले బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కూకట్పల్లి నియోజకవర్గంలో నూతన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి మంచినీళ్లు అందిస్తామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మంచిర్యాలలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు. రాజమండ్రి నాలుగవ బ్రిడ్జ్ నుంచి నిర్మిస్తున్న నాలుగు వరుసల రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.